హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీలో ఎవరైతే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు క్రొత్తగా మీరు చూస్తున్నారో వెంటనే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి ఇంకేదన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో చక్కగా బిట్స్ ప్రాక్టీస్ అనేది పెడతా ఉన్నాను చాలా తక్కువ బిట్స్ భారీ స్థాయిలో కూడా నేను బిట్స్ పెడతానని చెప్పట్లేదు కానీ చాలా తక్కువ బిట్లు కంటెంటు ఏపీఎస్సి స్టైల్లో ఉన్నటువంటి ఆ విధి విధానాలతో ఏపీఎస్సి అడిగేటువంటి విధాన అప్రోచ్తో చక్కగా ప్రాక్టీస్ ఓరియంటేషన్స్ బిట్స్ పెడతా ఉన్నాను మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు సో రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని మీరు టెలిగ్రామ్ గ్రూప్లో సెర్చ్ చేస్తే చక్కగా గ్రూప్ మీరు కూడా యాడ్ అవ్వచ్చు అలాగే చాలామంది అన్న మేము ఎలాంటి బుక్స్ చదువుకోవాలన్నా అని అడుగుతున్నారు దయచేసి క్రొత్తవారైనా పాతవారైనా మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిగా చూడండి చక్కగా అన్ని విషయాలు మీకు కోచింగ్ సెంటర్స్లో కూడా ఈ అన్న అందిస్తున్నట్లుగా ఈ అన్న చెప్తున్నట్లుగా కూడా ఎవరో మీకేం చెప్పరు అందుకని నేను కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా సరదాగా చక్కగా ఇలాంటి విషయాల గురించి చెప్పాలంటే డైరెక్టర్స్ అంటారు సార్ మేము చూసుకుంటాం సార్ మేము చెప్తాం లేమంటారు సో ఎవరు ఏం చెప్పరండి జస్ట్ వచ్చారు సబ్జెక్ట్ చెప్పుకున్నారా పోయినారా అంటారు అంత అంతవరకే ఉంటుంది కానీ ప్రతి విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి ఈరోజు కోచింగ్ సెంటర్స్లో మీకు సబ్జెక్ట్ కంటే కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ విధానం గురించి కానీ అసలు ఈ పరీక్ష కండక్ట్ చేసే విధానాన్ని గురించి కానీ దీని గురించి పూర్తి స్థాయిగా తెలియాలి సో యూట్యూబ్లో అలాగే చాలామంది నాకు ఈ యొక్క గ్రూప్స్లో కూడా పెడతా ఉన్నారు చాలామంది వాట్సాప్లో కానీ ఫే ఈ సారీ ఇది టెలిగ్రామ్లో కానీ పెడుతున్నారు పాదయాత్ర నిరుద్యోగుల యొక్క పాదయాత్ర సోన సోనా వ్యక్తులు వారి యొక్క రాజకీయ లబ్ధి కొరకు అర్థమవుతుంది మీకు వారి యొక్క రాజకీయ లబ్ధి కొరకు వారి యొక్క జేబులు నిండటం కొరకు గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికీ ఏ విధమైనటువంటిది చె ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నా ధర్నా చేయాలనుకుంటున్నా నా సొంత డబ్బులతో చక్కగా నేను వెళ్తాను నిరుద్యోగుల మీద ఉన్నటువంటి ప్రేమతో నిరుద్యోగులకు రావాల్సిన నోటిఫికేషన్స్ నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు నువ్వు చేయాలనుకుంటే నువ్వు చెయ్యి నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది అంతేగాని గ్రూప్లో ఇస్తే కనుక మాహితీ ఎంత అవుతాయండి అది ఆలోచించండి నిన్న మనకి పిఆర్సీ ప్రకటన చేసింది అవునా దీని గురించి దయచేసి నేను చెప్పే ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అవునా కాదా ఏంటి కథ నిజమా లేదా అన్నది అర్థమైందా అది ఎందుకంటే నేను చక్కగా మీకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా అన్ని విషయాలను కూడా పూర్తి స్థాయిగా ఈరోజు ఎవరు చెప్తారు ఇలాగా ఎవరు చెప్పరు నిరుద్యోగులకు భరోసా ఇచ్చుకుంటే ఎవరు చెప్తారు కోచింగ్ సెంటర్స్ వాళ్ళు చెప్తారా డైరెక్టర్స్ చెప్తారా ఎవరు చెప్పరు ఎందుకంటే వాళ్ళకే తెలియదు ఫస్ట్ వాళ్ళకి ఏమీ తెలియదు నాకు తెలుసు కదా నేను అనుభవం వెళ్ళి వెళ్ళి వస్తూ ఉన్నాను చూస్తున్నాను స్టూడెంట్స్కి నిజంగా కోచింగ్ సెంటర్స్లో ఉన్న స్టూడెంట్స్కి ఎందుకు వెళ్తారో తెలియదు అందుకే నేను ప్రభుత్వానికి కూడా నేను చెప్తా ఉన్నాను ఫ్రీ కోచింగ్ అలాట్మెంట్ చేయండి ఈ కష్టకాలంలో నిరుద్యోగుల యొక్క జాబ్ క్యాలెండర్ సో జాగ్రత్తగా మీరు విషయాన్ని నిన్న పీఆర్సి ప్రకటన చేసింది డిఏల్ గురించి ఉన్నటువంటి ఏ అయితే డిఏల్ బ్యాలెన్స్లు ఉన్నాయో ఇంకా బకాయిలు ఉన్నాయి అవన్నీ ఇవ్వండి అన్నారు ఇవన్నీ ప్రభుత్వం ఇంత త్వరిగతంగా త్వరితంగా ఇవ్వటానికి కారణం ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా సో ప్రస్తుతం వస్తున్నటువంటి దేశంలోనూ రాష్ట్రాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి రాజకీయాలు అటువైపున అడుగులు దిశలుగా వేస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ పీకే గారి యొక్క వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ గారి యొక్క వ్యూహాలు కనపడతా ఉన్నాయి ఇటు రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజకీయం ఈ నేపథ్యంలో ప్రభుత్వము మరి ఇప్పుడు పూర్తి స్థాయి కానీ చెప్పను భారీ స్థాయి కానీ ఇది చెప్పను కానీ కొంత ఎంతో కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఈ సమయంలోనే ప్రభుత్వము ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సి ప్రకటన గురించి వాళ్ళ యొక్క పదవీ విరమణ గురించి కూడా మాట్లాడింది అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు నిరుద్యోగుల్లో ఎలా ఉందంటే వీరి యొక్క పదవీ విరమణ వయసు పెంచేసింది కదా సో రెండు సంవత్సరాలు పెంచడంతో నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ వస్తాయి అని నిన్నటి నుంచి కూడా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వం నిన్న ఏదైనా నోటిఫికేషన్స్ ఇప్పుడప్పుడే ఇవ్వమని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా నేను చెప్పిందే చెప్పలేదు కదా చెప్పలేదు కదా కానీ నిరుద్యోగుల్ని నిరుద్యోగులు వారి యొక్క కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే కనుక ముందుకు అడుగులు వేస్తుంది మీకు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు ఈ కావాలంటే మీరు ఎవరైనా క్రొత్తవారైనా పాతవారైనా అఫ్కోర్స్ ఎవరైనా కానీ చూస్తున్నటువంటి వారు దయచేసి నేను చెప్పే విషయాలను జాగ్రత్తగా మీరు ఆలకించి ఆలోచించి నిర్ణయం కూడా మీరే తీసుకోండి తప్పేమీ లేదు ఏంటంటే ఇక్కడ మీరు ఆలోచించండి ప్రభుత్వము ఓకే నోటిఫికేషన్స్ని గతంలో వచ్చిని ఇప్పుడు వస్తూ ఉన్నాయి ఇస్తానని కూడా చెప్తుంది క్యాలెండర్ గత రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం జూన్ పద్దెనిమిదిన క్యాలెండర్ని ప్రతి సంవత్సరం కూడా అమలు పరుస్తూ ఉంది సో లాస్ట్ ఇయర్ అమలు పరచలా అమలు పరచలేదు ఈ రెండు వేల ఇరవై రెండులో ఖచ్చితంగా అమలు పరచాలి ఎందుకంటే ప్రభుత్వము ముందస్తు ఎన్నికల కంటే ఈ నెలలోనో మళ్ళీ నెలలోనో వెళ్ళిపోయేది కాదు నిరుద్యోగుల యొక్క జీవితాలను కూడా బాగుపరచాలి నిరుద్యోగులకు సంబంధించినటువంటి క్యాలెండర్లో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు అలాగే సచివాలయ తరడు నోటిఫికేషన్ న్ద్ కావచ్చు డిజిటల్ న్ద్గా� లైబ్రరీ పోస్టులకు సంబంధించినటువంటి విధానాల గురించి కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కానీ ఒకటి కాదు రెండు కాదు మూడు ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులను కూడా ప్రభుత్వము ఇవ్వటానికే అన్ని ప్రయత్నాలు కూడా చేసింది సిద్ధంగా ఉంది దాంట్లో తిరగలేదు నన్ను చాలామంది ఇదే అడుగుతున్నారు అన్న గ్రూప్ టూ పోస్టులు ఎన్ని ఉంటాయన్న అని ఒక అన్న అడిగారు వెంకటరమణ గారు అనుకోండి బహుశా మన ఎక్కడ ఏలూరు నుంచి ఆర్ఆర్పేట నుంచి ఆయన ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు కానీ కోరిక చెయ్యాలి ఏదైనా సరే దానికి సంబంధించి ఒక అనేది ఉండాలి సో కొంతమంది ఉన్నారండి అడుగుతున్నటువంటి వాళ్ళు సో నేను చెప్తున్నది ఇదే నాకు తెలిసినంతవరకు నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ప్రభుత్వం అయితే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగాను మీరు ఎవరైతే గ్రూప్స్కి సంబంధించి ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు గ్రూప్స్కి మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు థర్డ్ నోటిఫికేషన్ కొరకు మీరు ప్రిపేర్ అవుతున్నారు మీ మీ ప్రిపరేషన్లో మీరు ఆపకండి ఆల్రెడీ క్యాలెండర్ అయితే సిద్ధం చేసింది సో మీకు త్వరలోనే మరి సంక్రాంతి పండగని సంక్రాంతి బొనాంజా అని లేదా సంక్రాంతి ఆఫర్ అని మరి ఏదైనా పెట్టి ప్రభుత్వం అయితే కనుక ఈ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే కనుక ఎక్కువగా ఉంది దయచేసి సో మీకు నా నుంచి చక్కగా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ రత్నం అన్నా సో మాకు ఈ డౌట్ ఉందన్నా మాకు వీటికి సంబంధించింది ఒక క్లారిటీ చెప్పండి అన్న ఏదైనా చెప్తానండి దాంట్లో తిరిగి లేదు ఓకేనా మీరు కామెంట్ పెట్టాలనుకుంటే కామెంట్ చేయండి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక చక్కగా క్రింద మనకు సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఉంది సో వెబ్సైట్లోనూ మీకు అనేక రకాల టిప్స్ ఉంటాయండి చాలామందికి తినాలని కోరుకుంటుంది కానీ తినలేము చదవాలి అంటే మనం దాని లక్ష్యం పెట్టుకుంటాము చదవలేం అనుకుంటాం చదివేద్దాం రాసేద్దాం పొడిచేద్దాం ఓ అని అనుకుంటా కానీ వెళ్ళలేము ఎందుకంటే నీవు నీ ఆలోచన విధానాన్ని నీ దగ్గర ఉన్నటువంటి నీ మొబైల్ని నీ నీకున్నటువంటి నీ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి నేను చాలామందిని చూస్తాను చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ నేను దృష్టిలో పెట్టుకునే అన్ని విషయాలను చెప్తా ఉన్నాను సో ప్రభుత్వం నుంచి అయితే కనుక మీకు ఏ విధమైనటువంటిది మీరు నెగిటివ్ థాట్స్ అయితే తీసేయండి పదవి విరవణ వయసు పెంచారు కాబట్టి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ ఆంధ్రాలో రావు అని దయచేసి ఎవరు అనుకోకండి నోటిఫికేషన్స్ వందకి వంద శాతం వస్తున్నాయి దాంట్లో తిరుగు లేదు డౌట్ లేదు సో కొంతమంది నెగిటివ్గా నెగిటివ్ వీడియోలు చేస్తూ ఉంటుంటే ఆ నెగిటివ్ వీడియోల్లోనే మీరు ఉండిపోతున్నారు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కావాలంటే చూడండి ఈ నెలలోనే ఒకటే రెండు నోటిఫికేషన్స్ మీకు రిలీజ్ అవగానే ఎస్ అన్నా అసలు నిజంగానే నువ్వు ఎక్కడున్నావన్నా ఏడున్నావున్నా ఏందన్నా ఈ కథ ఏంది ఆ లొల్లు ఏంది అసలు వాళ్ళు చెప్పింది ఏంటి నువ్వు చెప్పింది ఏంటన్నా అని మీరు అనుకుంటానండి నేను ఏమన్నా వాస్తవాలు నేను చెప్తున్నాను నేను నోటిఫికేషన్స్ రావాలని కోరుకుంటాను అంతే కొంతమంది వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా నేను కూడా వెళ్ళి ధరణ చేస్తున్నాను నాకు ఇవ్వండి వాళ్ళగా నేను ఎత్తే మనిషిని కానీ కొంతమంది ఉన్నారు పేర్లు పెట్టుకుని బొట్లు పెట్టుకుని ఎదర కండవాలు వేసుకుని వాళ్ళకంటే ముందు వేసుకుని ఆ ఫోటోలు దిగి ఆ పోజులు ఇచ్చి అబ్బో ఇది కొంతమంది నిరుద్యోగుల అని పేర్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఏ మనుషులో తెలియదు దయచేసి నేను చెప్పే విషయాలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ విధానాల్లోకి వెళ్తున్నారు ఇప్పుడు ఇవ్వట్లేదు అంటే ప్రభుత్వం అనుకుంటుంది ఇవ్వదు ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వటానికే సంసిద్ధత వ్యక్తం చేసింది సో పది పోస్టులు ఇచ్చినాక వందవండి వెయ్యి వండి ఇలా పోస్టులు మనం మనం చూపించాలి మనం అడుగుతూ ఉండాలి పోస్టులు పెరిగే విధానం చూపించాలి అంతేగాని నోటిఫికేషన్స్ రావట్లేదు అంటే ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధం చేసింది మనం అడగట్లేదని చూస్తున్నాము దయచేసి ఎవరైనా నెగిటివ్గా అనుకుంటే ఒకవేళ ఇంకా నెగిటివ్ కామెంట్లా పెట్టానుకో వాళ్ళకి నోటిఫికేషన్స్ అవసరం లేదనే కదా ఉద్యోగాలు అవసరం లేదని ఇవన్నీ కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది మోసేవాడికి తెలుస్తుంది భారం ఏంటో భుజాలను ఎత్తుకున్నటువంటి వాడికి తెలుస్తుంది భారం అంటే ఏంటో ఎందుకంటే నువ్వు కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్స్లో ఇప్పటికే ఎన్నో రూపాయలని తగలపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు నేను చూస్తున్నాను కోచింగ్ సెంటర్స్లో ఎంత దారుణం అంటే అంత దారుణమైన పరిస్థితి అందుకే ప్రభుత్వానికి విన్నతి చేసి అయ్యా మీరు ఇవి ఏర్పాటు చేయటం కాకుండా కొత్త కోచింగ్ సెంటర్స్ను కూడా కానిస్టెన్సీ ప్రతి నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఇంకొక విషయం కూడా చెప్తున్నా ప్రభుత్వం నుంచి కూడా నూట డెబ్బై ఐదు కోచింగ్ సెంటర్స్ అయితే కనుక రావాలి వస్తాయి నేను దానికి సంబంధించింది కూడా చక్కగానో అన్ని విషయాలు నేను ఎదురు తీసుకుని వెళ్తా ఉన్నా దయచేసి పూర్తిగా మీరు తెలుసుకోండి అన్ని విషయాలు కూడా నేను అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను అన్నీ కూడా నేనేది ఎప్పుడు కూడా మీకు ఫోటోలు వేయాలంటే ధర్నాలు చేస్తున్నట్టుగా అలా అడుగుతున్నట్టుగా పెట్టలేదు ఎందుకంటే నేను చేయవలసింది సైలెంట్గా చక్కగా నేను చేస్తున్నాను అన్ని విషయాలు చెప్తున్నాను అందుకని మీకు ఇంత ఫాస్ట్గా అన్ని విషయాలు కూడా వస్తూ ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్